నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండమల్లేపల్లి మండలం దేవత్పల్లి వద్ద ఆర్టీసీ బస్సు టాటాఎస్ వాహనం ఢీకొని 7 మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాతులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానాన్ని సంపాదించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆయన 6 స్థానాలు మెరుగుపరచుకోవటం గమనార్హం. ముఖేష్ అంబానీ సంపాదన 7 క్రితం నమోదైన $4,010 కోట్ల నుంచి 5,000 కోట్లకు చేరుకున్నారు. 2017లో ముఖేష్ అంబానీ 37వ స్థానంలో ఉండగా 2018లో 13వ స్థానానికి ఆయన ర్యాంకును పెంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ మనుషులే అని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని పార్టీ నాయకులు పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఇతర పార్టీ కార్యకర్తలైనా అందరూ మనవాళ్ళే, అందరూ కేసీఆర్ మనుషులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈరోజు ఏ సందర్భంలో మనం కలుసుకుంటా ఉన్నామో మాకంటే బాగా మీ అందరికీ కూడా తెలుసు. మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 7 నాడు చరిత్రలో ఎవరూ మరిచిపోనంత గొప్ప తీర్పునిచ్చి, అపురూపమైన తీర్పునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు, దాదాపు 50% ఓట్లు తెలంగాణ ప్రజలు మనకిచ్చి కేసీఆర్ గారిని మరీ తిరిగి మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత మన ముందుకొస్తున్న మొట్టమొదటి ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక. మరి ఇప్పుడే చాలామంది పెద్దలు, నాకంటే ముందు మాట్లాడిన వక్తలు కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి, అందులో ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ కరీంనగర్ జిల్లాకుండే అనుబంధం వివరించాలంటే చాలా ఉన్నది. 2001లో ఆనాడు మే 17 నాడు ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహంలా తెలంగాణ ప్రజలు గర్జించిన నాడు, తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని గర్జించిన నాడు మొత్తం దేశమంతా కూడా ఉలిక్కిపడి కరీంనగర్ వైపు చూసింది. అంటే అది కరీంనగర్ ప్రజల గొప్పదనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నార్కెట్పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కెట్పల్లి చిట్యాల మధ్య కిలోమీటర్ పొడవుగా వాహనాలు జామ్ కావడంతో కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాదీఖానా కబ్జా వివరాలకు వెళ్తే 1999లో 2.12 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ తర్వాత షాదీఖానా కోసం ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టారు. మధ్యలో నిధుల ఆలస్యంతో పనులు ఆగిపోయాయి. ఆ భూమి ఖాళీగా ఉండటంతో కబ్జా చేసి అమ్ముకున్నారని, షాదీఖానా భూమి ఆక్రమణలకు గురవుతున్నట్లుగా తెలుసుకుని కొందరు యువకులు అక్కడికి చేరుకుని షాదీఖానా కోసం స్థలాన్ని వదలకుండా కబ్జా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమిని ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇల్లు కట్టిన తర్వాత ఒక్కొక్క ఇందిరమ్మ పాత ఇందిరమ్మ ఇల్లు లక్షలాది రూపాయలు ఇక్కడ ఇందిరమ్మలు అంత ఇల్లు ఎవరికి కానీ స్థానిక ఒక 10 మందికి లేవు. మిగతా ఉన్నారు కానీ అమౌంట్ తీసుకొని ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇంకా అమ్ముకోవడం జరుగుతుంది. వీళ్ళంతా మాఫియా
పక్కల్లో తీసుకొచ్చి మేము ఇక్కడ 50,000 ఇక్కడ మీకు ఇక్కడ అని చెప్పి ఆ భూమి అంటే ఎవరిది ఇందిరమ్మ ఇల్లు ఉన్నదో ఆ 50,000 వీళ్ళ 100,000 రూపాయలు అక్కడ వేరం ఆడుకొని వీరటోళ్ళకి పంపించి దీన్ని ఏంటంటే ఇందిరమ్మ పేరుతోని అప్పుడు ఇక్కడ డాక్టర్ రాజశేఖర్ గారు ఇక్కడ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఇక్కడ అందరికీ ఇక్కడ ఇందిరమ్మలు చేస్తే ఈరోజు ఎక్కడెక్కడికైనా అమ్ముకుంటారు ఇక్కడ ఇందిరమ్మలో కనీసం 10% ఇక్కడ వాళ్ళు లేరు మిగతా మొత్తం ఇక్కడ ఇందిరమ్మలు మొత్తం ఇక్కడ అమ్ముకోవడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలోని 170 PP సర్వే నంబర్లో డైలీ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ జరుగుతున్నట్టు మనం తెలుసుకోలేము. మనం దాదాపు రోజు చాలా వరకు అదే పని అవుతున్నది, వెళ్తున్నాము ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ వాళ్ళను ఎవిట్ చేస్తున్నాము, వస్తున్నాము మళ్ళీ వెళ్ళి మళ్ళీ వేస్తున్నారు. అసలు వాళ్ళకు అంటే భయం లేకుండా అయిపోతుంది. మేము ఆల్రెడీ హెచ్చరించిన వాళ్ళను, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, కేసులు పెడతామని చెప్పి కూడా చెప్పినాము. ఆల్రెడీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది చాలామందికి. రామగుండం సిఐ స్వామి ఆధ్వర్యంలో అంతర్గం ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో గోలివాడ పంప్ హౌస్లో రాగి మరియు అల్యూమినియం దొంగతనంకు చెందిన విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయంలోకి వెళ్తే అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత 4 నెలల నుంచి గోలివాడ పంప్ హౌస్ నందు రాగి అల్యూమినియం అంతాజ 150 కిలోగ్రాములు అంతాజ రూపాయలు 90,000 రూపాయల విలువల దొంగతనం జరిగింది అని గోలివాడ పంప్ హౌస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ శివప్రసాద్ కంప్లైంట్ మేరకు 1 మార్చి 2019 అంతర్గాం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం టీటీఎస్ అంతర్గాం నందు ఎస్ఐ రామకృష్ణ మరియు సిబ్బంది సంయుక్తంగా పెట్రోలింగ్ చేస్తుండగా 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈరోజు అంతర్గాం మండలంలోని గోలివాడ పంప్ హౌస్లో భాగంగా అక్కడ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. దానిలో పనిచేసే వ్యక్తులైనటువంటి ముర్మురుకు చెందిన గోపు శ్రీనివాసు మరియు ఇల్లంపల్లికి చెందిన గుమ్ముల ప్రశాంత్, విలేజ్ అంతర్గాంకు చెందిన తమ్మరవేణి మణికుమార్, వీళ్ళు 3 దానిలో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నారు. గత 4 నెలల నుంచి ఆ గోలివాడ పంప్ హౌస్లో కొంచెం అల్యూమినియం మరియు రాగి వైర్లు మిస్ అవుతున్నాయనే ఆలోచనతో వాళ్ళు స్టాక్ యార్డు వద్ద డంప్ చేసుకొని పెట్టిన వాటిని వీళ్ళు తాపకు 3 డేస్కి ఒకసారి 3-4 రోజులకు ఒకసారి కొంచెం మోటార్లు కానీ చౌక్స్ కానీ పగలగొట్టి తీసుకుని దొంగతనాలు చేయడం జరుగుతుంది. గోదావరి కన్నులో విఠల్ నగర్ చెందిన పులిశివ అనే వ్యక్తి స్క్రాప్ షాప్ నిర్వహిస్తాడు. తను తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కుంపుకుంటూ ఉంటాడు సార్ మా దగ్గర నుంచి చెప్పడంతో తనను కూడా పికప్ చేసి కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కోర్టు ముందుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి దొంగతనాలు చేసినా కానీ వారిని చట్టరీత్యా వాళ్ళపై నేరం నమ్ము చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. కాబట్టి అందరిగా మనల ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎన్నో విధాల సహాయక సహకారాలు అందించామని, పార్టీ ఫండ్ రూపంలో ఎంతో సొమ్మును దానదత్తం చేశామని, కానీ ఆ పార్టీలో మా కుటుంబానికి సరైన ప్రాధాన్యం లేదని విజయ ఎలక్ట్రికల్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జయరమేష్ అన్నారు. మండలంలోని ఆముదాలపల్లి గ్రామం తన సోదరుని స్వగృహంలో మంగళవారం ద్వితీయ శ్రేణి నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు చేస్తున్న అరాచకాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏకంగా గవర్నమెంట్ని పంపించి సర్వేలు చేయించినారు. ఆ సర్వేలు చేసిన ఆ డేటా కూడా చంద్రబాబు నాయుడు గారి సేవామిత్రలు అవి కూడా అనుసంధానం చేశారు. అంటే ఇవన్నీ కూడా అనుసంధానం చేసి సేవామిత్రలో రిజిస్టర్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళ ట్యాబులకు ఈ డేటాను పంపించినారు. పంపించిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ గ్రామాలలో ఈ ట్యాబ్ తీసుకుని ఇళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు, ఈ ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, ఈ ఓటర్ తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి ఉందా, ఈ ఓటర్ వైసీపీకి ఓటేసే మధ్య పరిస్థితి ఉందా, ఈ ఓటర్ ఎవరి పక్షాన ఉన్నాడు అని చెప్పి ఈ డీటెయిల్స్తో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి సర్వే
రిజిస్టర్ అయి ఉన్న సేవామిత్రులు రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి చేసిన పని ఇది. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళకు ఓటేయ్యరో అని చెప్పి ఆ సర్వేలలో తేలితే ఆ ఓట్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాలుగా డిలీట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. 2 ఓట్లను యాడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు వేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లు ఒకటి కాదు 2 ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓట్లు ఒకవైపున డూప్లికేట్ ఓట్లను క్రియేట్ చేయడం, ఒకవైపున ఓట్లు పెంచడం, రెండో వైపున అనుకూలంగా ఉన్న ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము 2018 సెప్టెంబర్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ రూల్స్ రిలీజ్ చేసినారు. సెప్టెంబర్లో వాళ్ళు ఎలక్టోరల్ రూల్స్ రిలీజ్ చేస్తే మొత్తం ఆ రూల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా మేము స్టడీ చేసినాం. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనికి మేము సహకరిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మామూలుగా వెరిఫై చేయాల్సిన కార్యక్రమానికి మేము సహకరిస్తూ ఇదిగో అయ్యా అప్లికేషన్ చేయండి అయ్యా, ఎంక్వైరీ వెరిఫై చేసి ఆ తర్వాత తీసేయండి అయ్యా. 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణంగా వీళ్ళు చేశారయ్యా అని చెప్పి మేము చేశాం. మేము ఈ కార్యక్రమం మేము చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి ఫామ్ 7 అప్లికేషన్ ఓటర్ డిలీషన్ అప్లికేషన్ పెట్టడం తప్పన్నట్టుగా హెరాస్మెంటు. ఏ రకంగా హెరాస్మెంట్ అంటే ఇది ఎందుకండి హెరాస్మెంటు? అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి సంబంధం ఏందండి? ఎలక్షన్ కమిషన్ అని వాల్తేరి డివిజన్ను విశాఖ రైల్వే జోన్లో కలపాలని డిమాండ్ చేస్తూ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన దీక్ష విరమించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద దీక్ష చేస్తున్న ఆయన హేతుబద్ధత లేకుండా కేంద్రం విశాఖ రైల్వే జోన్ను ప్రకటించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మా తాలూకా డిమాండ్లు వాల్టేజ్ డివిజన్ ఈరోజు తొలగించడం అనేది చాలా అన్యాయంతో కూడినటువంటి అంశం. అటువంటి వాల్టేజ్ డివిజన్ చరిత్ర కలిగినటువంటి డివిజన్ని కొనసాగించాలి. ఈ కొత్త జోన్లో అది కూడా ఒక 4వ డివిజన్గా వాల్టేజ్ డివిజన్ కూడా కొనసాగించాలనే ఆలోచనతో ఆ డిమాండ్ని మేము ప్రస్తావిస్తున్నాం. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి కొన్ని స్టేషన్లు కురదా రోడ్లో ఇంకా ఉన్నాయి. అటువంటి స్టేషన్లన్నీ కూడా ఈ కొత్త జోన్లో యాడ్ చేయాలని అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ ఒరిస్సా వాళ్ళు కూడా ఈరోజు చూసుకుంటే వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు. వాళ్ళు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా మాకు ఎక్కడ కూడా చర్చలు జరపకుండా ఈ జోన్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల చాలా అన్యాయం మాకు అందరికీ కూడా జరుగుతుందని చెప్పినప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా గమనించి కేంద్ర ప్రభుత్వం 2 ప్రాంతాల వరకు కూడా కూర్చొని పెట్టి ఆమోదయోగ్యమైనటువంటి జోన్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇవేవి కూడా ఆలోచించకుండా కేవలం మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారు అనేటటువంటి ఒక్క ఆలోచన పెట్టుకొని ఈరోజు జోన్ను ప్రకటించడం వల్ల ఇన్ని సమస్యలకు ఈరోజు తావు తీసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మా డిమాండ్స్ని అన్నింటిని కూడా పరిశీలన చేసి వీలైనంత తొందరగా మా డిమాండ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఈ రైల్వే జోన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉందన్నది మరొకసారి మేము తెలియజేస్తున్నాం. చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకజ్జాలకు పాల్పడితే ఎలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు జిహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణను తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ డీజీపీ ఇంటి అక్రమ నిర్మాణంపై హైకోర్టు తీర్పును వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తోందని అన్నారు. ప్రశాసన్ నగర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో భారీ స్థాయిలో సంతోషం, మీరు ఇంతటి భారీ స్థాయి నిర్మాణాలని ఎలా కడుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చిస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది రాబోయే రోజుల్లో నేను మళ్ళీ ఖచ్చితంగా వీటన్నిటి కూడా మిమ్మల్ని లెక్కలు చెప్పే విధంగా ప్రభుత్వానికి నేను ఆ పరిస్థితి తీసుకొస్తా, అందులో ఏమాత్రం సందేహం లేదు డీజీపీ గారు. 2010
సంవత్సరంలో రాష్ట్ర డీజీపీ ఠాకూర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు తన ఇంటి కోసం ప్లాన్ అప్రూవల్కి పెట్టుకోవడం జరిగింది 2010లో. ఈ ప్లాన్ అప్రూవల్కి సమయంలో కూడా ఆయన బీపీఆర్ఎస్ కింద అప్లై చేసుకున్నాడు. అంటే అసలు ప్లాన్కి అప్లై చేసుకున్నాడా లేదా అనే లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం బిగిన్ చేశాడు. దాని తర్వాత సరే మరి నేను చేసే తప్పుడు పనిని కప్పించుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి 2010లో బీపీఆర్ఎస్ కింద అప్లై చేసుకుంటే 85,000 రూపాయలు సుమారుగా పెనాల్టీ విధించింది జీహెచ్ఎంసి. కట్టాడు ఆయన మొట్టమొదటి తప్పు. ఎందుకు బీపీఆర్ఎస్ కింద మీరు అప్లై చేసుకోవాలి? మీరు అందరిలాగనే బిల్డింగ్ ప్లాన్కి అప్లై చేసుకొని పర్మిషన్స్ తీసుకొని కట్టుకోండి బీపీఆర్ఎస్ కింద. దీనికి కూడా ఎంత, దేనికి తీసుకున్నాడండి? గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే బీపీఆర్ఎస్ కింద తీసుకొని పెనాల్టీ కట్టి మరీ నిర్మాణం చేసుకున్నాడు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.